Welcome to Komarappu Logs. Don't forget to like, share, comment and subscribe our channel. Hello friends, andar ki munduga ugadi subhakankshalu. Ikkadaithe ugadi special study ayipothunayi. Idu vachesi payasam. Inka ee pakkane pongadalu aithe postunnamu. Mana telugu variki ugadi kada kotta samsaram. So kotta samsaram roju ila pongadalu poste sampada pongutundanta. So idu aacharanga paatistaru maa intlo. सो इंका नेक्स्ट एमेम चुनाव अभी वीडियो ने चूपा मेरते वीडियो स्किप लास्ट दाका चूसें चूसी लाइक चेक शेयर चेक कमेंट सब्सक्राइब मर्चिपक इवच्चे बेल्लम गारेलु इंका पायसम पोंगडालु बेल्लम गारेलु उगादी पच्चडी फोर ऐटम्स फर्स्ट कंप्लीट देवुडि दग्गर पेड़ता इंका मिगता मन चुस्काले सो फर्स्ट फोर कंप्लीट टाइम उ कदा मन की उगादी पच्चडी कोत्तगल्लम की सो आ टाइम कंप्लीट देवड़ दड़ता सो इकड़े मावड़कायलु रेडी चेस्तुन्नारु उगादी पच्चड़ी कोसम अदे गीस्तुन्नारु पच्चड़ी इंका उगादी मावड़काय चार कूडा चेस्तारु सो रेडी अयिते अवुतुन्नायि मार्निंग 11 लोपल इवन्नी कंप्लीट चेयालि सो अंदुकने इकड़े अन्नी रेडी चेसि पेट्टेसामु चूडंडि इदि वच्चेसि मावड़काय चारु पुलिहोर मैंगो पुलिहोर पेरुगु गारी इंका फाइनल गा उगादी पच्चड़ी मेमने पच्चड़ी इलाने चेस्तामु कोंचेम थिक्गा उंटुंदी इदी आंध्र स्टाइल मा स्टाइल अन्नमाट सो इदी इला मैंगो पच्चड़ी अयिते मेमु चेस्तामु इंका इक्कडिकि वच्चेसि फाइनल गा अन्नी रेडी अयिते अयिपोयाय कदा इप्पुडैते देवुडि दग्गर इंका पेट्टेसुकोवाली सो इदी चूस्तुन्नारु कदा किंद आकुलु अयिते ऐदु वेसामु अवि मैंगो लीव्स अन्नमाट मूडु कलिपेसि इला कुट्टि वीटिलोने चेसिनवि अयिते पेडतामु गारेलु మాడికే పచ్చడి పొంగడాలు ఇవన్నీ చేసాం కదా అవేది ఈ రోజు ఉగాదికి అయితే ఇలా పెడతారంట వాటిల్లోనే సో అందుకే అవన్నీ అయితే రెడీ చేసాము ఇంక ఇక్కడ వచ్చేసి లైట్ గా మావిడికి తోరణాలు ఇవన్నీ ద్వారాలకు అయితే పెడుతున్నాను వేపాకు ఇవన్నీ అయితే ఇలా అవుతుంది చిన్నగా డెకరేషన్ సో మీ ఇంట్లో ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇలా అయితే అన్ని కంప్లీట్ అవుతున్నాయి అన్ని అయితే రెడీ చేసేసాము సో ఫైనల్ గా ఇంకైతే దేవుడి దగ్గర ఇ పెట్టేయాలి చూస్తున్నారు కదా ఐదు ఆకులు అయితే వేసాము ఈ ఐదిట్లో చేసిన పాయసము గారెలు పొంగడాలు ఇంకా మావిడికాయ పచ్చడి ఇవన్నీ అయితే పెట్టేయాలి మా పాప చూడండి ఇంకా రెడీ అయితే అవలేదు తనికి రెడీ చేయలేను నేను ఫస్ట్ ఇక టైం అయిపోతుందని ఫాస్ట్ గా ఇవి అయితే చేసాము సో పూజ గదిలో అయితే ఫస్ట్ దీపం పెట్టేసాము ఇంకా కింద ఇవన్నీ పెట్టేసి దేవుడికి దండం పెట్టుకోవాలి టైం లోపల ఈ ఉగాది పచ్చడి అనేది కొత్తగాలాలి అంతే సో ఇలా అయితే అవుతుంది మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఫైనల్ లుక్ ఒకసారి అయితే మీకు నేను చూపిచేస్తాను అన్ని అయితే రెడీ చేసేసాము చేసినవన్నీ అయితే పెట్టేసాను ఇంకా ఇక్కడ ఇలా మావిడాకులు మూడు కలిపి కుట్టేసి వీటిల్లోనే చేసినవి అయితే పెడతారంట సో అన్ని అయితే ఇలా 5 అయితే వేసాము 5 ఆకులు వేసేసి అన్ని పెట్టేసి ఇంకా ఇప్పుడైతే ఉగాది పచ్చడి మీద వేపపు అయితే వేస్తున్నాను సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇది ఇలా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా టైం లోపల అందరం ఇక్కడే కూర్చొని అయితే ప్రసాదం తీసుకుంటాం అన్నమాట సో ఇదండి ఫైనల్ లుక్ వచ్చేసింది ఇంకా మా పాపని అయితే రెడీ చేయాలి ఆల్మోస్ట్ టైం అయితే అయిపోతుంది కదా 11 లోపల అని చెప్పాను కదా నేను సో ఇంకా ఇదంతా అయిపోయింది కదా ఇక్కడ పాపని రెడీ చేసేస్తే అయిపోతుంది ఇంకా సో ఇది ఫైనల్గా ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప రెడీ కూడా అయిపోయింది ఇంకా ఫుల్ బిజీలో అయితే ఉంది వీడియో కాల్ మాట్లాడుతుంది మా అన్నయ్య వదంతోని తను రెడీ అయిపోయింది కదా వాళ్ళు చూపించేస్తుంది తన డ్రెస్ సో వాళ్ళతో అయితే మాట్లాడేస్తుంది ఇంకా పాప రెడీ చేసేసారు కదా ఇంకా వెంటనే దేవుడు దండం పెట్టేసుకొని అయితే ఇంకా ఉగాది పచ్చడి అనేది కొత్తగాలాలి సో ఇక్కడ అత్తయ్య మా అయ్య దండం పెడుతుంటే వాళ్ళతో పాటు తను కూడా దండం పెట్టేస్తుంది దేవుడికి చూడండి అక్కడే నిల్చొని ఇంకా వన్స్ అత్తయ్య మా అయ్య దండం పెట్టేసుకొని దేవుడికి మేము దండం అలా పెట్టేసుకొని ఇంకా ఉగాది పచ్చడి అయితే కొత్తగాలాలి సో టైం లోపల అన్ని కంప్లీట్ చేసేయాలి కదా సో చూడండి మా చిట్టి తల్లి చక్కగా అయితే ఎంజాయ్ చేస్తుంది సో ఇలా ఈ విధంగా మేమైతే మా ఇంట్లో ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి
ఇంకా నా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్టే వెంటనే సబ్స్క్రైబ్ కూడా అయిపోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. సో ఇక్కడైతే చూడండి, వాళ్ళ డాడీ పాపను తీసుకొస్తున్నాడు. కింద అయితే అక్కడ ఆడుకుంటుంది, అన్నీ కింద ఉన్నాయి కదా ఫ్రూట్స్ అవన్నీ. ఫుడ్ అయితే తింది కానీ ఫ్రూట్స్కి అయితే రెడీ అయిపోతుంది ఫస్ట్. సో పాపతో అయితే కొంచెం దండం పెట్టిద్దాం అనేసి అయితే తీసుకున్నాను. అన్నీ అక్కడ ఉన్న ఫ్రూట్స్ అవన్నీ సో దేవుడికి అయితే హారతి ఇచ్చేసాను కదా. ఇప్పుడైతే ఇలా పెట్టాం కదా ఐదు ఆకుల్లోని, ఇలా దేవుడి దగ్గర ఆకులు తీసుకొని అక్కడ మూలనే కూర్చొని అయితే అందరం ఉగాది పచ్చని ఫస్ట్ అయితే కొత్త కలుస్తాము. సో ఇలా అందరం ఒక దగ్గర ఉంటే ఇలానే కలిసి చేసుకొని అక్కడ దేవుడి దగ్గర పెట్టిన ఆకులే తీసేసుకొని తింటామన్నమాట. సో ఉగాది పచ్చడి కొత్త కలిసాక ఉగాది రోజు టెంపుల్కి వస్తే మంచిది కదా అనేసి ఇంకా వెంటనే టెంపుల్కి అయితే వచ్చాము. పాపను తీసుకుని అయితే టెంపుల్కి వచ్చాము. చాలా రోజుల తర్వాత అయితే టెంపుల్కి వచ్చింది కదా, మా పాప అందరిని అయితే అలా చూస్తుంది. బయటకంతే చాలు, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తుంది బయటకు వస్తే మాత్రం. సో టెంపుల్ని అయితే వచ్చాం పాపను తీసుకొని. ఇక్కడ శివాలయము, అయ్యప్ప స్వామి, సాయిబాబా అన్నీ అయితే టెంపుల్స్ ఒకే దగ్గర ఉన్నాయి. సో అన్ని దగ్గర దర్శించుకొని అయితే వెళ్ళిపోతున్నాం. పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, బాబా టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎలా ఆడుతుంది అసలు చూడండి. అన్నీ కావాలి, మేము ఎక్కడ బొట్టు పెట్టుకుంటే అక్కడ తనకు కూడా బొట్టు పెట్టాలి. ఇక్కడ నేను స్టార్ట్ చేసిన ఇంకా తను కూడా ఇచ్చే ఇచ్చే అంటుంది. సో తనైతే బాగా ఎంజాయ్ చేసింది ఉగాది రోజు చక్కగా. సో ఇదండి వీడియో, ఉగాది వీడియో అయితే ఇది. మీరైతే లాస్ట్ దాకా చూడండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మా పాపతో అయితే ఉగాది అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము మా ఇంట్లో. ఇంకా టెంపుల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. చూడండి వచ్చాక ఎలా చేస్తుంటాను, దేవుడి దగ్గర అలా పండుకుని పోయి పెట్టిన ప్రసాదాలన్నీ తీసేసుకుంటుంది. ఓన్లీ ఫ్రూట్సే, ఫ్రూట్స్ అంతే చాలా ఇష్టం తనకి. ఇంకా చూస్తున్నారా వెంటనే పెట్టినప్పటి నుంచి వాటి మీదే ఉన్నాయి తన కళ్ళు. సో ఎలా అయితే ఎంజాయ్ చేసింది తను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.